హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ, టేస్టీ స్వీట్ రెసిపీ. శనగపప్పు ఇంకా పెసరపప్పుతోటి పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పాయసం చేసుకోవటానికి ఒక కప్పు శనగపప్పు, అరకప్పు పెసరపప్పును ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మరలా ఇందులోకి పప్పులు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని గంటపాటు నానబెట్టుకోవాలి. ఈ పాయసాన్ని పండగలప్పుడు కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గంటసేపు నానిన తర్వాత పప్పులు ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పులను ఉడికించుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పులను తీసుకున్నామో దానికి 4 గింతలు నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల నీళ్లను వేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని నీళ్లను మరిగించుకోవాలి. ఈ పాయసాన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకునేటట్టయితే వాటర్ని కాస్త తగ్గించుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు ఇంకా పెసరపప్పును వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా నూనెను వేయటం వలన పొంగు రాకుండా ఉంటుంది. ఈ పప్పులు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పప్పులు ఉడికే లోపల మరొక స్టవ్ పైన బెల్లాన్ని కరిగించుకుందాం. 1.5 కప్పుల బెల్లం తురుమును ఒక గిన్నెలోకి వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయి 1 పొంగు వస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఈలోగా శనగపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. పెసరపప్పు పూర్తిగా సాఫ్ట్ అయిపోతుంది. శనగపప్పు ఇలా కాస్త పలుకుగా ఉండాలి. ప్రెస్ చేసి చూస్తే నలగాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి. బెల్లం పాకాన్ని వడగట్టుకొని వేసుకుని మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పులను కుక్కర్లో ఉడికించుకునేటట్టయితే వాటర్ని తగ్గించుకొని 2 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. ఇలా 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలాచీని షుగర్తో పాటు గ్రైండ్ చేసి వేశాను. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజు, బాదం, ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలోకి వేసుకోవాలి. ఈ పాయసం చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. మనం పెసరపప్పును వేసుకున్నాం కాబట్టి చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఈ పాయసాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పాయసం ఇలా కాస్త చిక్కబడి ఉంటుంది. ఇలా కాస్త చల్లారిన పాయసంలోకి 1/2 కప్పు చిక్కటి పాలను వేసుకొని కలుపుకోవాలి. మీరు పాలు వద్దనుకుంటే పాలను స్కిప్ చేసుకొని అలాగే కూడా తినొచ్చు. ఇలాగూ శ్రావణమాసం రాబోతూ ఉంది కదా, అమ్మవారికి శనగపప్పుతో చేసిన నైవేద్యాలు ప్రీతికరమని చెప్తారు. మీరు కూడా ఒకసారి ఇలా పాయసాన్ని ట్రై చేసి తప్పకుండా ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.